ఈ మధ్య మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పీడ్ పెంచారు, అంటే వ్యాఖ్యలు చేయటంలో, కౌంటర్లు ఇవ్వటంలో. ఎవరైనా సరే మన దేశానికి అడ్డొచ్చేలాగా వ్యవహరిస్తే వారిని అడ్డంగా నరికేస్తాం, అంటే కొంచెం సినిమాటిక్గా చెప్పినప్పటికీను ఆల్మోస్ట్ ఆల్ అలాగే ఆయన రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ మధ్య చైనా మన దేశపు భూభాగాలపై వారి యొక్క ఆధిపత్యాన్ని చలాయించడానికి అని చెప్పేసి మన ప్రాంతాలను పేర్లు మార్చేసి ఇదంతా మాదే అని చెప్పి వారి పటంలో పెట్టుకున్నారు. దానికి కూడా కౌంటర్ ఇచ్చారు, మేము కూడా మీ ప్రాంతాల పేర్లు మార్చేస్తాం అవి అయిపోతాయా అని చెప్పేసి. అలాగే పాకిస్తాన్కి కూడా సూటుగా ఒక కౌంటర్ ఇచ్చారు, మేము పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు వెళ్ళి కొట్టి వెనకొచ్చేయగలం, వాళ్లను తుదముట్టించగలం ఎక్కడున్నా సరే. సో ఈ రకమైన వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరొక క్వాలిటేటివ్ సజెషన్ ఇచ్చారు, ఏంటంటే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడానికి పాక్కు గనక చేత కాకపోతే వారికి సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ ఉగ్రవాదాన్ని ఉపయోగించి భారత్ను అణచివేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తే మేము పాకిస్తాన్లోకి ప్రవేశించి వారిపై దాడి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు రాజ్నాథ్. కానీ భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపైన దాడి చేయలేదని వెల్లడించారు, ఇతర దేశాల భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే భారత్కు నష్టం చేకూర్చాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.